హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కాయిన్లు పాతవయ్యే కొద్దీ వాటికి గుర్తింపు విలువ పెరుగుతూ ఉంటుంది. అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు. సపోజ్ ఏదైనా పాత నాణ్యంపై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే ఎక్కడ ఏ కాయిన్ పైన కనిపించని బొమ్మ ఉంటే అలాంటి కాయిన్కు తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి. చాలామందికి అలాంటి కాయిన్లు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. కొంతమంది అలాంటి వాటిని కలిగి ఉంటారు, కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు. ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. జనరల్గా పాత కాయిన్లు అమ్మడానికి ఓఎల్ఎక్స్, కాయిన్ బజార్ లాంటి సైట్లు ఉన్నాయి. వాటితో ఉన్న సమస్య ఏంటంటే మనం అమ్మదలిచిన కాయిన్లను ఆ సైట్లలో ఫోటోలు తీసి పెట్టాల్సి ఉంటుంది. మరి వాటిని కొనేదెవరు, ఎప్పటికి కొంటారు, అసలు కొంటారా లేదా అనే ప్రశ్న ఉంటుంది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొంతమంది నాణాలు అలాగే ఉంటాయి తప్ప ఎవరూ కొనరు. అందువల్ల నిరాశే తప్ప ప్రయోజనం తక్కువ. అలా కాకుండా మనం ఇలా అమ్మాలి అనుకోగానే అలా కొనేవాళ్ళు ఉంటే అది ఎంతో బాగా కలిసి వస్తుంది. అలాంటి వారు కొందరు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. శుభం ఎంటర్ప్రైజ్ ఈ సంస్థ మహారాష్ట్ర సోలాపూర్లోని హౌత్గిలో ఉంది. దీని కాంటాక్ట్ నెంబర్ 07947265800. ఇక రెండవది భారత్ కాయిన్స్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 07947262182. వేదాంత ట్రేడర్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 07947282872. దత్తా కాయిన్ బయ్యర్, ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 07947227193. ఇక ఐదవది శ్రీ కర్పగంబాల్ జ్యువెలరీ. ఈ సంస్థ తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 9144246419011. ఇలా దేశవ్యాప్తంగా పాత కాయిన్లు, కరెన్సీలు కొనే సంస్థలు 16 ఉన్నాయి. ఈ సంస్థలు ఎలాంటి పాత కాయిన్లైనా కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. నాణాన్ని ముద్రించిన సంవత్సరం, దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు. మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు, లేదంటే లేదు. ఈ సంస్థలు లక్షలకు లక్షల రూపాయలు మాత్రం ఇవ్వవు. అలా ఒక్క కాయిన్కే లక్షలు కావాలి అనుకుంటే మాత్రం సొంతంగా ఓఎల్ఎక్స్ లాంటి వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టుకోవడం మేలు. రియలిస్టిక్ వాల్యూ ఆధారంగా కొన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ సంస్థలకు ఆశ్రయించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.